పౌలు గారికి బహు బంధకములు ఎక్కువైపోతుంటే ఆ బంధకాలను చూసి మిగిలిన వారు భయపడిపోలేదట. మిగిలిన వారికి అన్నట్టు మొదటి ప్రసంగంలో కసి వచ్చేసిందట, బతికితే పౌల బతకాలి రా అనేసి. మిగిలిన వారికి పౌలను చూసి ఏమనిపించిందయ్య అంటే, పౌలు గారు అంటున్నారు నా బంధకాలు ఎందుకంటే మీకోసమే, నేను ఎలా అయిపోతున్నారో మీరు చూడండి, నాలా మీరు కూడా అయిపోవడానికి రెడీ అయిపోండి. ఆయన కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులని సంఘానికి సంఘ సహోదరులకి రేపేసేవిగా మారిపోయాట. మరికొన్ని కార్యాలు ఉన్నాయట. కొందరు ఏమయ్యారయ్యా అంటే, కొందరు వాక్యం బోధించిన మరీ విశేష ధైర్యం తెచ్చుకున్నారట. ఎందుకు, పౌలు గారికి ఎలా జరుగుతుందంటే నాకు ఇంకేమైపోయినా పర్లేదు అనుకున్నారు, నన్ను నిలువునా సీరియస్నా పర్లేదు అనుకున్నారట. అంత గొప్ప ధైర్యంతో వస్తే కొందరైతే అసూయ చేత, కలహబుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే సువార్త ప్రక్షమణ వాదించుటకు నిలబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయినానేమి మిసచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇంకా ముందుకు కూడా సంతోషిస్తాను. చూసారా పౌలు గారు ఎలాంటి మనసు ఉందయ్యా అంటే, పౌలు గారి కోసం వాక్యం చెబుతున్నారట, అది విడ్డూరం. ఈడి మీటింగ్లు పెట్టడం ఏంటి, మనం పెట్టలేమా అని మీటింగ్స్ పెట్టారట. ఈడి ప్రసంగం చేయడం ఏంటి, మనం ప్రసంగాలు చేయలేమా అని వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారట. ఈడైనా సువార్త చెప్పేది మేము చెప్పలేమా సువార్త అని రెడీ అయ్యారట. వీడైనా నాయకుడు మేము నాయకుడు ఉండలేమా అని రెడీ అయ్యారట. పౌలు అన్నారట మీకు అంత సీన్ లేదు అనలేదట. పౌలు గారు ఏమన్నా తెలుసా, ఏదైతేనో క్రీస్తుని ప్రకటిస్తున్నారు కదా ప్రకటించండి అన్నాడట. నా మీద కోపంతో అయినా మీరు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, నన్ను ఏదో విధంగా చూసి నా మీద కసితోనో నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యో ఏదో మొత్తం మీద క్రీస్తుని ప్రకటిస్తున్నాడు, ఎంతకన్నా సంతోషం. ఏం కావాలి, నన్ను తొక్కేసినా పర్లేదు కానీ నా మీద కెక్కైన క్రీస్తుని ప్రకటించండి అన్నట్టు. అది ఈ మనసులు భక్తులు హృదయాలు అలా కనబడుతున్నాయి చూడండి. వాళ్ళు ఎదుగుతుంటే మనకు ఎలా దొరుకుతున్నాయి చూడండి. అదే అంటున్నాడు, నిజమైన సేవకునికి పరిపూర్ణమైన ఆనందం ఏంటయ్యా అంటే, ప్రభు ఎప్పుడైతే ఘనత పొందుతున్నాడో అదే నిజమైన ఆనందం. ప్రభు ఎప్పుడైతే ప్రకటింపబడుతున్నాడో అదే నిజమైన ఆనందం. ఎప్పుడైతే క్రీస్తుని నేను దొంగిలించేస్తున్నానో అప్పుడే నేను చాలా పాపం చేస్తున్నాను. నిజమైన సంతోషం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పౌలు గారు క్రీస్తు ప్రకటింపబడితే ఆనందం కోరుకున్నాడు, మోషే గారు ఆత్మ నడిపింపు ప్రజల్లో ఉంటే ఆనందం కోరుకున్నాడు, యోహాను గారు గొప్ప దైవజనుడు క్రీస్తు ప్రకటింపబడితే చాలు నేను ప్రకటింపబడిపోయినా పర్వాలేదు నా దగ్గర సంఖ్య కాదు కదా నా చుట్టూ ఉన్న శిష్యులు కూడా వెళ్ళిపోమని చెప్తున్నాను నాతో ఎందుకురా మీరు ఉంటారు, ఆ లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిపోండి తన క్లోజ్ సర్కిల్ని కూడా పంపించేశాడు. ఏమయ్యాడయ్యా లాస్ట్ కంటే ఒంటరిగా తల నరికి. నాయందు మీ సంతోషం ఉండాలి, ఈ సంతోషము లేదా తండ్రి సంతోషం మీ యందు పరిపూర్ణం అవ్వాలి. ఏమిటయ్యా సంతోషం అంటే, ఆ సంతోషం ఒకే ఒక్కటి, ప్రభువు మాత్రమే మహిమ పొందాలి, మనమందరం పక్కకు జరగాలి. మరొక విషయం అంటాడు ఏంటో తెలుసా, ఇదిగో నిజమైన దేవుణ్ణి మహిమపరిచేవాడు ఎట్లా ఉంటాడయ్యా అంటే, చివరికి తన గురించి తాను కూడా తక్కువ ఆలోచించుకుని ఎవరి కొరకు ఎక్కువ ఆలోచిస్తాడట, ప్రభు కొరకు. ఇక్కడ దొరికేస్తాం మనం అందరం. నిజమైన దేవుని ఘనతనిచ్చేవాడు ఎట్లా ఉంటాడయ్యా అంటే, చివరికి తన ఫ్యామిలీ కొరకు, తన గురించి, నెక్స్ట్ తన ఫ్యూచర్ గురించి కూడా తక్కువ ఆలోచించుకుంటాడట. మరి ఎవరిని గురించి ఎక్కువ ఆలోచిస్తాడయ్యా నిజమైన పరిచారకుడు అంటే, ప్రభు చిత్తం ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటాడట. ఇదే ఆయన్ని మహిమపరచడం. అలా ఆలోచించుకున్నారు కనుకే యోహాను గారు అందరిలా నేను బతకూడదు అనుకున్నాడు, అలా ఆలోచించుకున్నాడు కనుకే పౌలు గారు అందరిలా ఉండలేకపోయాడు. ఏమి చేశారు తెలుసా, భార్యలను ఎలా మెప్పించాలో అని ఆలోచించకండి, మీ భార్యకి ఎలా సర్ప్రైజింగ్ ఇవ్వాలో ఆలోచించకండి, ప్రభువుని ఎలా మెప్పించాలో ఆలోచించండి. ఆ మాటలు ఏమి నేర్పిస్తున్నాయి అంటే ఒకే ఒక్క మాట, ఆ మాట ఏమి నేర్పిస్తుంది తెలుసా, ప్రభువుని ఘనపరిచేవాడు తన గూర్చి తక్కువ ఆలోచించుకుంటాడు, ప్రభు గూర్చి
ఎక్కువ ఆలోచిస్తాడో. ఈ వారం మీరు నేర్చుకున్నదే, ప్రభు ఎచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. అది ప్రసంగంలో, జీవితంలో, అడుగుల్లో, గౌరవంలో, అన్నిటిలో మనం తగ్గిపోవాలి, ప్రభు హెచ్చింపబడాలి. ఇది గొప్ప మాట.